విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మగలపాలెం గ్రామంలో శివాలయం మరియు రామాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే శివాలయంలో జ్వాలాతోరణం అన్నదానం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకృష్ణ పరమ మనకి కార్తీక మాస మహోత్సవం మనం ప్రతి సంవత్సరం ఆచరిస్తూ ఉంటాము. ఈ కార్తీక మాసంలో హరిహర శివ కేశవ ఇద్దరికి కూడా మనం పూజాదాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాము. స్వామివారికి రుద్రాభిషేకాలు, అలాగే మహావిష్ణువుకు సంబంధించి సత్యనారాయణ స్వామి వ్రతాది కార్యక్రమాలను కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా చక్కగా సోమవారం ఈ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతోని స్వామివారికి ఉదయం నుంచి కూడా అభిషేకములు 12 గంటల నుంచి అన్నసమారాధన కూడా ఈ ఆలయంలో మనం చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు కూడా అన్నదానాన్ని మనం ప్రారంభించుకున్నాము, అన్నదానం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు జ్వాలాతోరణం సందర్భంగా సాయంత్రం 6 నుంచి ఆ జ్వాలాతోరణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నాము. కాబట్టి భక్తి ఆనందాన్ని కూడా కార్యక్రమంలో పాల్గొనించాల్సిందిగా ప్రార్థన. అలాగే రేపు గ్రహణం సందర్భంగా ఉదయం 10:30 నుండి ఆలయం మూసివేయబడుతుంది. తిరిగి సాయంత్రం 6:30 తర్వాత మహాప్రోక్షణాది కార్యక్రమాలతో తిరిగి స్వామివారి యొక్క అఖండ దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తాము. కాబట్టి భక్తులు గుర్తించవలసిందిగా ప్రార్థన. నమస్తే అండి. కార్తీక మాస మహోత్సవ శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా. మా ఈ మంగళపాలెం శివాలయంలో ప్రతి సంవత్సరం 4 సోమవారాలు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. భక్తులు కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా మా దేవాలయానికి భక్తులు వస్తూ ఉంటారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా స్వామివారికి ఏకవారి అభిషేకాలు, ప్రత్యేకమైనటువంటి పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి సుమారుగా 3,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ దేవాలయంలో. తరువాతన కార్తీక పౌర్ణమి 2 ఏకాదశులు, శుక్లపక్షంలో బహుళపక్షంలో 2 ఏకాదశులకి, కార్తీక మాసంలో అమావాస్య అయిన తర్వాత 30 రోజులు మాసవారీ అభిషేకాలు, ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు కూడా స్వామివారికి జరుగుతూ ఉంటాయి. భక్తులు ఎవరైనా ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాలతో ప్రతి సోమవారం కూడా ఈ శివాలయంలో అన్నదానం జరుగుతూ ఉంటుంది. భక్తులు ఇచ్చినటువంటి ఆదాయంతో, స్వామివారి యొక్క ఆదాయంతో కూడా స్వామివారికి, భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.